హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడళ్ళ వంటిల్లు. ఈరోజు మనం చేస్తున్న వంట కాల్చిన వంకాయతో పెరుగు పత్రి చూపిస్తాను. దానికి ఎలా చేయాలో చూపిస్తాను. వంకాయని ఇలాగ మనం చపాతీలో కాల్చిన రేకు కానీ ఏదో ఒక ఇలాంటి స్టాండ్ మీద పెట్టి ఇలాగ పొయ్యి మీద ఇవ్వండి. ఇలా కాల్చుకోవాలి, చూశారు కదా నల్లగా. ఇలా కాల్చిన తర్వాత పొయ్యి ఆఫ్ చేసి ఇది కొంచెం చల్లారి పెట్టాలి. చల్లారి పెట్టి తొక్క తీసుకోవాలి. తొక్క తీసిన తర్వాత మీకు చూపిస్తాను. తొక్క ఇప్పుడు తీసుకుందాం. చూశారు కదా, ఇలాగ నూనె ఏది రాయక్కర్లేదు. వంకాయను అలా పెట్టి కాల్చితే చాలు. ఇదిగోండి, ఇలాగా నలుపుది అంటకుండా జాగ్రత్తగా ఇలా తీసుకోవాలి. తీసుకొని ఇది మ్యాష్ చేసుకుందాం. మ్యాష్ చేసుకొని అప్పుడు పోపు వేద్దాం. ఇలాగా పోపు కోసం కళాయి పెట్టి ఆయిల్ వేసాను. ఒక స్పూన్ అయితే సరిపోతుంది, వేడవుతుంది. ఈలోపు ఇదిగోండి పెరుగు తీసుకొని ఇలా చిలకరించండి. ఈ వంకాయని ఇలాగా గుజ్జులా చేశాను. ఇది పెరుగులో వేసుకుందాం. ఈ వంకాయని ఇలాగా పెరుగులో వేసుకోవాలి. ఇలాగా వేసుకొని కలుపుకోవాలి. ఇదంతా వేసుకొని ఇలా కలుపుకొని ఇవ్వండి. పోపు కళాయి పెట్టాను కదా, ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, చెనపప్పు, మినపప్పు, ఎండుమిర్చి వేస్తే బాగుంటుంది. పోపు చిట్పట్లాడుతుంది కదా, పోపు వేస్తుంది. ఇప్పుడు ఉల్లిపాయ, కరివేపాకు వేసుకుందాం. ఇలా కొంచెం బాగా పోపు వేస్తేనే రుచిగా ఉంటుంది. ఇది పచ్చడి కదా. ఇలాగ పోపు వేయించుకుందాం. చూసారా, ఇది మనం కొంచెం పెరుగు పుల్లగా అయిపోయినా కొంచెం ఎక్కువ పెరుగు ఇంట్లో ఉండిపోయింది అనుకోండి, ఈ చల్లగా ఉన్నప్పుడు గట్ట పెరుగు తినడానికి పిల్లలు ఇష్టపడరు. అలాంటప్పుడు ఇలా ఒక వంకాయ కాల్చుకొని ఇలా పోపు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఆనియన్స్ మరీ ఎక్కువ వేయకపోకర్లేదు, సరిపోతుంది. ఇప్పుడు దీనికి తగ్గ సాల్ట్ వేద్దాం. పసుపు ఒక హాఫ్ టీస్పూను, కొంచెం పెరిగి దీనికి ఒక హాఫ్ టీస్పూను కారం వేసుకోండి. ఆ ఉల్లిపాయలకి దానికి బాగుంటుంది. వంకాయ కాల్చాం కదా, ఈ హోటల్స్లో అవి పొగత ఇలా చేసి మనకి ఇస్తున్నారు కదా, ఆ టైప్గా మంచి టేస్ట్ వస్తుంది. కాల్చడం వల్ల ఈ పచ్చడి చాలా టేస్ట్ ఉంటుంది. ఇలా పోపు వేసుకుందాం కదా, ఈ పోపుని పచ్చడిలో వేసుకుందాం. మనకి పెరుగు పచ్చడి, వంకాయ పెరుగు పచ్చడి రెడీ అవుతుంది. ఇది ఇదిగోండి, దీంట్లో వేసుకుందాం. పోపు కలుపుకున్నాను. ఇది కాల్చిన వంకాయ పెరుగు పచ్చడి రెడీ అయింది. దీనికి కొంచెం కొత్తిమీర వేసుకుందాం, బాగుంటుంది. ఇలా వేసుకోండి. మీరు కూడా ఇది ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది, బాగుందంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చేసి చూడండి. ఓకే, వంకాయ పెరుగు పచ్చడి రెడీ అయింది. ఓకే, థ్యాంక్ యూ.